అన్నా, నేను సంధ్యావార్తల జర్నలిస్ట్ని, ఈవినింగ్ ఎడిషన్కి రాస్తుంటాను. నా పేరు కొండబాబు. చెప్పు. చార్లీని ఎప్పుడు తీస్తున్నారన్నా? ఏ ఎడవయ్యా. అన్న అన్న ప్లీజ్ అన్న, చెప్పాను, నీకు పుణ్యం ఉంటుందన్నా. పుణ్యం నాకెందుకయ్యా? ఓ వెయ్యి కొట్టు, వాడుకుంటాను. అన్న, నాకు వచ్చిన డౌటు, కష్టపడి సంపాదించి తింటేనే జనాలకు అరగట్లేదు కదా, ఇలా జనాల మీద పడి తింటున్నారు, మీకు ఎలా అరుగుతుందన్నా? అందరూ మా మీద పడి ఏడ్చేవాళ్లే. మన న్యూస్ని ఎవరైనా అమ్ముతారా చెప్పు. మీరు మాత్రం పేపర్లు ఫ్రీగా పంచుతారా చెప్పు. కరెక్టే. ఇది లోపల చూసి, ఇది నానే. సరే సరే, చార్లీ ఉరి విషయం ఎప్పటికప్పుడు నీకు కాల్ చేసి, బట్ నా పేరు మాత్రం బయట. నీ పేరు మీద ఎందుకు వేస్తావు అన్న? మా న్యూస్ పేపర్ కూడా పేరు ఉంది, ఆ పేరు మీద వేస్తాం. బై, అవతల నా ఫిగర్ వెయిటింగ్. ఎలా ఉన్నావు ధర్మ? అయినా నీ హారిక లేకుండా ఎలా బాగుంటావులే? ఎవడ్రా నువ్వు? అసలు నీకేం కావాలి? హారిక ఎక్కడుందిరా? నీ పేరేంటి? ఆగు ధర్మ, ఆగు, కంగారు పడుకు. పాండు గారిని జాగ్రత్తగా ఉండరా, బయట తిరగొద్దు అని చెప్పాను. వాడు వినలేదు, చచ్చేదాకా తిరిగాడు. నువ్వు కూడా నేను చెప్పేది వినలేదనుకో. చంపేస్తా, నీ హారికను చంపేస్తా. ఎవడ్రా నువ్వు? అసలు ముసుగులో దాక్కుని ఆడపిల్లల్ని అడ్డం పెట్టుకుని ఆడడం కాదురా. నువ్వు మగాడవైతే ఎదురుగా వచ్చి నీకు కావాల్సింది గెలుచుకో. అంత కోపం ఎందుకు ధర్మ? రాయ్, సమస్య నాది కానప్పుడే నేను మనిషిని కాదు. అదే సమస్య నాదైతే? హారిక కోసం నువ్వేమైనా చేస్తావనుకున్నాను. అవసరం అయితే ఏమైనా చేస్తానరా. ఇంకో విషయం గుర్తుపెట్టుకో, నా టైమింగ్ మామూలుగా ఉండదు. నీకు అర్థమయ్యేలోపు అంతా అయిపోతుంది. అంటే ఇప్పుడు నువ్వు అన్నదానికి నేను భయపడాలా? నువ్వే కాదురా, నీ గ్యాంగ్ మొత్తానికి సీజన్ స్టార్ట్ అయిపోయింది. ఏం చేస్తావురా? నా డెసిషన్స్ అన్ని నీకు చాలా డ్యామేజింగ్ ఉంటాయి. రేయ్ ధర్మ, నీలాంటి వాళ్ళను రోజుకి ఎంతమందిని చూస్తానో నాకే తెలియదు. రాయ్, నువ్వు రోజుకి ఎంతమందినైనా చూడొచ్చు, కానీ చచ్చే రోజు మాత్రం నన్నే చూస్తావు. అసలేంట్రా నీ ధైర్యం? ఏమనుకుంటున్నావు? నా గురించి తెలుసా నీకు? నిన్ను చంపి నీ గురించి చాలా తీరిగ్గా తెలుసుకుంటానరా. ధర్మ, ఇవన్నీ వదిలే, నేను అడిగింది చేసి పెట్టు. చార్లీ నా కప్ప చెప్పి హారికను తీసుకెళ్ళు. రాయ్, చార్లీ విషయం పక్కన పెట్టు, నా హారిక మీద ఈగ వాలకుండా నాకు అప్ప చెప్పు. నిన్నేం చేయకుండా వదిలేస్తాను. అంటే నాకు ఫేవర్ చేస్తానంటావా? నేను చెప్పేది జాగ్రత్తగా విను. నీకు ఇంకో 2 రోజులు టైం ఇస్తున్నాను. నాకు చార్లీ కావాలి. ఏం చేస్తావో నువ్వే ఆలోచించుకో. మనిషి అనేవాడు ఎప్పుడో ఒకప్పుడు లొంగుతాడురా, కానీ వాడిలో అది కనపడట్లేదు. సిమ్ కార్డు పారే. వాడికి 2 రోజులు టైం ఇచ్చాను, తరువాత నేనేంటో వాడు చూస్తాడు. బాబాయ్, ఆగు బాబాయ్. రేయ్, నా కూతురు ఎక్కడ్రా? 4 రోజుల నుంచి హారిక్ కనిపించట్లేదు, తన మొబైల్ పని చేయట్లేదు. బాబాయ్ ప్లీజ్ బాబాయ్, ఒక్కసారి నా మాట విని బాబాయ్. ఏంట్రా వినేది? వీడు హారిక్ నుంచి నాకే వార్నింగ్ ఇచ్చాడు. నాకు తెలుసు, ఖచ్చితంగా హారిక వీడి దగ్గరే ఉంది. నేను చెప్పేది ఒకసారి వినండి సార్, హారిక నా దగ్గర లేదు, కానీ హారికను మీ దగ్గర తీసుకొచ్చే బాధ్యత మాత్రం నాది, నన్ను నమ్మండి సార్. హారిక్ ఏం కాదు, తనకేమైందో అని మీరు భయపడుతున్నారు, అది నేను అర్థం చేసుకోగలను. మీరు ఒకటి అర్థం చేసుకోండి సార్, నాకు హారిక తప్పితే ఇంకెవరు లేరు. నాకు కొంచెం టైం ఇవ్వండి సార్, ఖచ్చితంగా మీ అమ్మాయిని మీ దగ్గర తీసుకొస్తాను, నన్ను నమ్మండి సార్.